హలో ఎవరీవన్ వెల్కమ్ టు కేటీవీ తెలుగు సాగర తీరంలో ఒక వెలుగు వెలిగిన బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏపీ బీజేపీలో పేపర్ టైగర్ లే కానీ ప్రజా నాయకులు లేరని చెప్పుకుంటున్న తరుణంలో విశాఖ పార్టీ పరిస్థితి ఏంటి నేతలు ఎందుకు డిలే పడిపోయారు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ఒకప్పుడు విద్యార్థికుల పార్టీ గాను వ్యాపారుల పార్టీ గాను పరిగణించేవారు ఆ క్రమంలోనే కొన్ని చోట్ల బీజేపీకి లబ్ధి చేకూరింది వేరువేరు సామాజిక వర్గాల వారు వేరువేరు ప్రాంతాల జనం సెటిల్ అయిన విశాఖలో బీజేపీ పుంజుకోవడానికి విద్యార్థికుల మద్దతు లభించడమేనని కారణమని చెబుతారు కాకపోతే ఇటీవలే జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సభ్యుడు మాధవ్ ఘోర పరాజయం పాలు కావటంతో చదువుకున్న వారు సైతం కమలం పార్టీకి దూరం జరిగారన్న చర్చ మొదలైంది బీజేపీకి ఒకప్పుడు ఉమ్మడి విశాఖలో ఎంతో ఘనమైన చరిత్ర ఉండేది పార్టీ తరఫున విశాఖ తొలి మేయర్ బీజేపీదే ఈ జిల్లా నుంచే ఆ పార్టీ తరఫున శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు లోక్సభ సభ్యులు కూడా గతంలో ప్రాతినిధ్యం వహించేవారు కాలక్రమేణా కమలం పార్టీ సరైన వ్యూహాలు లేక వాడిపోతోంది విశాఖలో బీజేపీ చక్రం తిప్పడానికి టీడీపీతో పొత్తే కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి పొత్తును అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో బేరసారాలు చేసి ఈ జిల్లా నుంచి కనీసం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ అయినా ఉండే విధంగా జాగ్రత్త పడేవారు టీడీపీ కూడా పొత్తును గౌరవించి ఆ పార్టీకి సీట్లు కేటాయించేది 1999-2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని కంభంపాటి హరిబాబు విశాఖ 1 నుంచి ఎమ్మెల్యేగాను విశాఖ ఎంపీగా గెలిచారు 2014 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున విష్ణుకుమార్ రాజు పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు ఆ తర్వాత 2017లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి ఈ స్థానం తమకి కేటాయించాలని టీడీపీని బీజేపీ కోరడంతో అప్పుడు చంద్రబాబు ఒప్పుకున్నారు దీంతో ఆ పార్టీ తరఫున మాధవ్ పోటీ చేసి టీడీపీ మద్దతుతో సునాయాసంగా గెలిచారు ప్రత్యేక హోదా వివాదం కారణంగా బీజేపీకి టీడీపీ దూరం జరిగింది 2019 ఎన్నికల్లో పొత్తు విచ్ఛిన్నమైంది రెండు పార్టీలు వేరువేరుగా ఎన్నికల బరిలో దిగాయి 23 స్థానాలు గెలిచి టీడీపీ అధికార పక్షం నుంచి ప్రధాన ప్రతిపక్షానికి రాగా ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే టీడీపీ 4 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని విశాఖపై తమ పార్టీకే పట్టు ఉందని నిరూపించుకుంది ఇలా పొత్తులో ఉన్నప్పుడు ఇరు పార్టీలు ఒకరికొకరు లాభపడ్డారు అయితే టీడీపీతో పొత్తు కారణంగా బీజేపీయే ఎక్కువ లాభపడిందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇదిలా ఉంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పట్ల బీజేపీ తీరు కూడా అనుమానాలకు తావిస్తోంది జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నా మూడు రాజధానుల అంశంపై మూడు ముక్కలాట ఆడుతున్నా తెర వెనుక బీజేపీ హస్తం ఉందని అందుకే కమల వికాసం లేకుండా పోయిందని విశాఖలో టాక్ నడుస్తోంది ఏపీలో వైసీపీ ప్రభుత్వం కాకుండా ఏదో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నట్లు అనేక వెసులుబాట్లు అవసరమైన అప్పులు సహాయ సహకారాలు ఇస్తోందని రానున్న ఎన్నికల్లో ఇదే తమ కొంప ముంచుతుందేమోనని బీజేపీ నేతలే బెంగలో ఉన్నారు పైగా వైసీపీకి బీజేపీకి లోపాయికారీ పొత్తు ఉందన్న చర్చ కమలం పార్టీ అవకాశాలను దెబ్బతీస్తోంది బీజేపీకి ఒకప్పుడు కింది స్థాయి నుంచి కేడర్ ఉండేది ఇప్పుడది కనుమరుగైంది నేతలు కూడా డీలా పడిపోయారు విశాఖలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొంతమేర వైసీపీపై విరుచుకుపడుతుంటారు మిగతా వాళ్లు క్రియాశీలకంగా కనిపించడం లేదు బీజేపీ కార్యాలయం ఎక్కువసేపు బోసిపోతూ ఉంటుంది పార్టీకి కొత్త నేతలు వస్తారన్న నమ్మకం తగ్గిపోయింది విశాఖ బీజేపీలో ఇప్పుడు వాదన వినిపిస్తోంది పార్టీకి పూర్వ వైభవం రావాలి అంటే టీడీపీతో పొత్తొక్కటే తగిన మార్గమని క్యాడర్ విశ్వసిస్తోంది కమల వికాసం కాస్త కమల విలాపంగా మారకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గమని విశ్వసిస్తున్నారట పైగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీని చంద్రబాబు ప్రశంసించడం సానుకూల సంకేతంగా భావిస్తున్నారు మళ్లీ పొత్తు పెట్టుకోవటం కేంద్ర నాయకత్వం మీదే ఆధారపడి ఉందని ఆ దిశగా మోదీ అమిత్ షా నిర్ణయం తీసుకోవాలని పార్టీ క్యాడర్ వాదిస్తోంది బీజేపీ పరువు బంగాళాఖాతంలో కలవకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం చూసారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి